అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యామిని గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలంటే మహిళా వంచకుడు, మహిళా మోసం ఏ విధంగా చేయాలనే దాంట్లో పిహెచ్డి చేశారు అంటే అది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. ఇదేదో రాజకీయ విమర్శలు, రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదండి ఇవి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు ప్రశ్నిస్తే బయటకు వచ్చి తిరిగే పరిస్థితి మహిళలకు లేదు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని, అవినీతుల్ని ప్రశ్నిస్తే వారిపై విపరీతమైన ట్రోలింగ్స్, మహిళలు ఏదైనా ప్రశ్నించి రోడ్డు మీదకి వస్తే వారి మీద విపరీతమైన దాడులు, కేసులు. కాబట్టే వీరిని ఏదైనా మహిళల్ని మోసం చేయటానికి కానీ, ఏదైతే మహిళల్ని వంచన చేయటంలో పిహెచ్డి చేశారు అనేది దీనికే నిదర్శనం అండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు ఇప్పుడే చెప్పారు కీర్తన గారు కానివ్వండి, యామిని గారు, ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అనే దానికి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క ఛాన్స్ పేరుతో చక్కగా పాదయాత్ర చేసి ఊరూరా తిరిగి అందరినీ దగ్గరికి తీసుకొని చక్కగా ముద్దులు పెట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి చెల్లెమ్మలు, ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు 2019 ఎన్నికల్లో. వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని వర్గాలని, డ్వాక్రా మహిళలు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన మానస పుత్రికలుగా చూసుకుంటారు. అలాగే అంగన్వాడీ వర్కర్స్, రాష్ట్ర వ్యాప్తంగా 110,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లు, అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళు, అలాగే ఆర్పీలు, ఇలా చూసినట్లయితే ఏ వర్గాన్నైనా ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో వారికి చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశాడు అనేదానికి చాలా ఉదాహరణలు. ముఖ్యంగా ఓట్ బ్యాంక్, మహిళల్ని ఓట్ బ్యాంక్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి రావడం జరిగింది. కోటి మంది మహిళల్ని నేను ఆసరా పేరుతో రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు అంటే ఎలా తయారు చేశారంటే వైఎస్ఆర్సిపి సభలు, సమావేశాలకు జనాలు తరలించే జన సంఘాలుగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏదైతే వైఎస్ఆర్సిపి మీటింగులు జరిగితే ఇప్పుడు పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ కరువైంది, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి డ్వాక్రా మహిళల్ని బెదిరించటం, డ్వాక్రా మహిళల్ని బస్సులు పెట్టి మీరు పెద్ద ఎత్తున ఈ మీటింగ్స్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వం, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మీకు బెనిఫిట్స్ కావాలంటే ఈ సమావేశాలకు రావాలి అని చెప్పి బెదిరించి ఏ విధంగా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు అనేదానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది డ్వాక్రా మహిళలను అడిగితే చెప్తారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం తప్ప, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఏదైతే ఇసుక రీచులు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి కనీసం వారిని పట్టించుకోకుండా డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా 30,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి, దొంగతనం చేశారనాలి. ఏదైతే వారు అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి 2,500 కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి, ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తూ ఉంటాడు, అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూతిస్తాను, 130 సార్లు బటన్ నొక్కానని చెప్తూ ఉంటాడు. అలాగే 130 సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా, ఎంతోమంది ఇంతకుముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా
ఆపేయడం జరిగింది. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13,600 కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే, రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకం కానివ్వండి, అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి, మొత్తం టోటల్గా 23,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు 27,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని. దాన్ని 25,000 కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు, కొద్దిమందికే 78 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే మిగతా 35 లక్షల మంది ఎక్కడికి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే పథకాలు వర్తింప చేయాలన్నప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిస్తూ మహిళల్ని మోసం చేస్తూ ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుపుతుందనే దానికి ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, మొన్న పెద్ద ఎత్తున 40 రోజులు మాకు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని చెప్పినా కూడా 40 రోజులుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మహిళలు నేను చూడకుండా, ఆడ పోలీసులు కూడా లేకుండా బూటు కాళ్ళతో తన్నించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నువ్వు కేవలం నామమాత్రం 1,000 రూపాయలు పెంచిన మాత్రమే పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2,200 ఉన్న దాన్ని 10,500 వరకు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ జీతాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా మహిళల పక్షాన మహిళా సంక్షేమం కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీ.